స్నేహలత హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో చిన్న మార్కెట్ పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ, మహిళా రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా మహిళలపైన దాడులు ఆగలేదని, బడన్నపల్లిలో జరిగినటువంటి స్నేహలత హత్య చాలా దారుణమన్నారు. హత్యకు గురైన స్నేహలత కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్నేహలత మృతికి మౌనం పాటించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, నాయకులు జయచంద్ర, తరుణ్, సుధీర్, తోకీర్, చిరంజీవి, అశ్వత్థ, పవన్, వినయ్, మల్లేష్, హర్ష పాల్గొన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, హత్య చేసిన వారిని వెంటనే రోజు ధర్మారంలో స్నేహలత అనే యువతిని ప్రేమను మాది నమ్మించి అతి దూరంగా అతి దారుణంగా చంపేయడం జరిగింది. దీనికి భారత విద్యార్థి ఫెడరేషన్ అత్యంతగా ఖండిస్తాను. రాష్ట్రమేమో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం దిశా చట్టాన్ని తీసుకొచ్చాం, మహిళలకు మేము రక్షణ కల్పించామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతానని, కానీ ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా, ఉరి తీసినా, ఎన్కౌంటర్ చేసినా ఈరోజు మహిళలపైన అగవైతలు కావచ్చు, మహిళలపైన హత్యాచారాలు కావచ్చు, మహిళలు చంపడం కావచ్చు, ఏ ఒక్కటి ఆగలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటి చెబుతున్నాం, కొత్త చట్టాలు తీసుకువచ్చి కాలం ఎప్పటికీ కాదు. ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నేరం చేశారో వాళ్ళని ఎన్ని తీసుకుండా శిక్షించాలని చెప్పి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. ఇంకోటేమంటే జరిగిన సంఘటనలన్నీ కూడా పత్రులు సేవించి ఇలాంటి సంఘటనలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించాలంటే మొట్టమొదటిగా మద్య మనిషి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి, అప్పుడే మహిళలపైన ఇలాంటి దాడులు ఆగుతాయని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తాను. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెంటనే స్పందించి ఈ బాధితులకి అండగా నిలబడి ఆ ప్రభుత్వాన్ని ఆ కుటుంబాన్ని ఆదుకొని ఎవరైతే ఇంత దుర్మార్గాన్ని పాల్పడారో వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.